అంధత్వ రహిత రాష్ట్రం ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని జెడ్పీటీసీ మోదం శ్రీనివాస్ స్థానిక సర్పంచ్ మంచుకట్ల శ్రీనివాసులు అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ మంచుకట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని జెడ్పీటీసీ మోదం శ్రీనివాస్, సర్పంచ్ మంచుకట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి రఘురాములు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మక చేగుంట గ్రామంలో 32 రోజుల పాటు కంటి వెలుగు శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకుని ప్రతి ఒక్కరు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఎవరికైనా కంటి సమస్యలు ఉంటే అద్దాలు మందులు అవసరం ఉంటే వెంటనే ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గ్రామంలో 18 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మోదాం శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ మంచుకట్ల శ్రీనివాస్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, వైద్యాధికారి అనిల్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి రఘురాములు, ఎస్ఐ ప్రకాష్ గౌడ్, ఉప సర్పంచ్ సురేఖ, పంచాయతీ కార్యదర్శి రాణి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు వెంకటేష్, సురేందర్, యాదగిరి, భూపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇది మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి ఇది రెండో విడత కార్యక్రమము. ఇక్కడ పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ అన్నందున 32 రోజుల కార్యక్రమం పెట్టిర్రు కాబట్టి ఇక్కడ విడతల వారిగా ప్రతిరోజు 150 నుంచి 200 మందికి ఇక్కడ చూపు సమస్య ఉన్నవారికి అందరు వచ్చి దీన్ని వినియోగించుకోవాల్సిందిగా చేస్తున్నాను. ఇది దూరపు చూపు కానీ దగ్గర చూపు కానీ కంటి సమస్య ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మరి చేగుంట గ్రామస్తులు మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా ఇక్కడ పెద్దగా 32 రోజుల కంటి శిబిరం నిర్వహిస్తున్నాం కాబట్టి అందరు వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకొని ఈరోజు చేగుంట మండల కేంద్రంలో నుండి మేజర్ గ్రామ పంచాయతీ చేగుంట గ్రామ పంచాయతీ పరిధిలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. వాళ్ళు కూడా ఏంటంటే ప్రతి వాళ్ళు కంటి చూపును చూపించుకొని వారి ఉచితమైన కంటి అద్దాల్లో కూడా పంపిణీ ఉన్నది కాబట్టి ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము.